ప్రజలకు బూట కబుల హామీ మనందరికి తెలియజేస్తారు. మనము ఆయన ఇచ్చిన ఈ సూచనలను ప్రజల ముందుకు తీసుకెళ్లి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందేశాన్ని ఎంబరే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చి ఎంబరే నేను రుణమాఫీ చేస్తాను తీసుకున్నది కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజల్ని కలిస్తే కర్మి కర్మి వాళ్ళతో కొట్టేట్లయితే చంపుతారు వాళ్ళను వాళ్ళతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందరుంటా. నాయకులు పిలిచాం, ముఖ్య నాయకులు మండలం నుంచి కొంతమంది ఎక్కువ పిలిచాం. ఈ అసలు విషయానికి వస్తే ఈ హామీలు ఏమైతే ఉన్నాయో తెలిసి చేసిందో తెలుగు చేసిందో ప్రజలకు ఓటు కావాలి కాబట్టి అధికారం రావాలి కాబట్టి ఏం ఆలోచన చేయలేదు. నేను ఈ సమాచారాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులు నాకు పరిచయం ఉంటే వారి ద్వారా సేకరించిన సమాచారం ఇది కాకుండా ఇవన్నీ కనుక్కుంటే చాలా ఉన్నాయి. దాంట్లో బీస్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీల పెద్ద కావాలంటే సంవత్సరానికి 300,000 కోట్లు కావాలి. ఇస్తే మా అందరూ కూడా డీకేస్తారు, మా అందరూ కూడా డీకేస్తారు. ఇక ఇంకొక అభ్యర్థి ఉండడు, ఇవన్నీ నువ్వు అమలు చేయ మొత్తం అట్లా నెక్కేస్తావు. అమలు చేయకపోతే ఏం చేయాలి? డిపాజిట్ రాకుండా గల్లం చేయాలి. ఇవన్నీ అమలు చేయి, మేము వినాయ నీకే ఓటేస్తాం అందులో కలిసి ఇంకా ఓటే ఉండదు.